టిఆర్ఎస్ నాయకులు కమిషన్ల కోసమే పనిచేస్తున్నారని కోనరావుపేట మండల భాజపా అధ్యక్షుడు గొట్టే రామచంద్రం అన్నారు. మర్తన్నపేట గ్రామంలో 89 లక్షలతో మంజూరైన బీటీ రోడ్డుకు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శంకుస్థాపన చేసిన సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గతంలో 13.50 కోట్ల నిధులు మంజూరైనట్లు శంకుస్థాపన చేశారని, దానిని మళ్లీ మక్త వరకే రోడ్డు వేసి నిధులు లేవని ఆపేశారన్నారు. డబుల్ బీటీ రోడ్డు వేస్తామని ఇప్పుడు సింగిల్ బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారన్నారు. గతంలో మంజూరైన నిధులు ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తిరుపతి గౌడ్, మండల అధ్యక్షుడు రామచంద్రం, బీజేవైఎం మండల అధ్యక్షుడు సురేష్, భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ కాంట్రాక్టర్ని పిలిచి ఆ రోడ్డు బాగు చేయలేకపోతుందా, మరి చైర్ పర్సన్ ఎందుకు ఉండేందుకు లేకేందుకు, ప్రజలారా మీరు గమనించుర్రి, మరి ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటి పనులు చేసుకుంటా వీళ్ళు కమిషన్ల వరకే వీళ్ళు పనులు చేస్తున్నారు, కానీ కమిషన్ లేని కాడ మాత్రం పనులు చేస్తలేరు. ప్రజలందరూ గమనించాలి. ఇది మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. 13.50 కోట్లను 8.50 కోట్ల వరకు పల్లిమక్త వరకు చేస్తే మిగతా పైసలు మరి ఏ కాంట్రాక్టర్ జేబులోకి పోయినాయి, ఏ అధికారి ఏ ఎమ్మెల్యే జేబులోకి పోయినాయి, జిల్లా పరిషత్ జేబులోకి పోయి, జిల్లా పరిషత్ చైర్మన్ జేబులోకి పోయినాయా, టీఆర్ఎస్ నాయకుల జేబులోకి పోయినాయా? అంటే ఇవాళ రోజున మళ్ళీ కమిషన్ల కోసం మళ్ళా ఈ ఎమ్మెల్యే ఉండడు, ఈ ఎమ్మెల్యే తరహా ఈ నాయకులు కూడా ఉండరు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఏదైతే రాబోయే రోజులలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం, ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి గ్రామం నుండి కూడా భారతీయ జనతా పార్టీ జెండాను గుండెకత్తుకున్న రోజులు త్వరలో ఉన్నాయని చెప్పేసి కోనరావుపేట మండల భారతీయ జనతా పార్టీ మండల పక్షాన తెలియజేయడం జరుగుతుంది.